చాడని విద్యార్థిని ప్రిన్సిపల్ దారుణంగా కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. లంబాడి తండాలోని రాష్ట్ర గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న సాత్విక్ ప్రార్థనకు లేటుగా వచ్చాడని ప్రిన్సిపల్ శ్రీనివాస్ సాత్విక్ ను తాళాల గుతితో చేయిపై కొట్టాడు. దీంతో మణికట్టు నరంపై బలంగా తగలడంతో విద్యార్థి పరీక్ష రాయడానికి ఇబ్బంది పడ్డాడు. అనంతరం ప్రిన్సిపల్పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి చిత్తుకా బాధిన ప్రిన్సిపాల్ను